అబ్దుల్ అజీజ్ బిన్ అహ్లు షేక్ ఈయన చాలా పెద్ద గొప్ప ధార్మిక పండితులు ఈయన ఐసిస్ కు సంబంధించినటువంటి విషయం ఏం చెప్పారంటే ఐసిస్ అనేది పచ్చి ఉగ్రవాద సంస్థ వీరు టెర్రరిస్టులు ముస్లింల పేరుతో ఇస్లాం ధర్మాన్ని నాశనం చేయడానికే ఈ సంస్థ పుట్టుకొచ్చింది వీరు తిరుగుబాటుదారులు రక్త పిపాసులు అదేవిధంగా ప్రజల గౌరవాన్ని మంట గలిపేవారు వీరికి స్త్రీలంటే ఏమాత్రం కూడా గౌరవం కూడా లేదు అని వార్తాపత్రికల్లో చదివాను అని చెప్పేసి కూడా షేక్ విషయాన్ని తెలియజేస్తూ చెప్పిన విషయం ఏంటంటే వీరు ఏ దేశం పైన అయితే దాడి చేశారో ఆ దేశ సంపదను దోచుకున్నారు ఆ స్త్రీలను అగౌరవపరచారు కాబట్టి ఇలాంటి ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పారు అదేవిధంగా వీరు జిహాద్ పేరుతో ఏదైతే అరాచకాలను సృష్టిస్తున్నారో వాస్తవంగా వీరు జిహాద్ చేయట్లేదు వీరు నరూప రాక్షసులు వీరిని ఎట్టి పరిస్థితుల్లో మనం సమర్థించకూడదు అదేవిధంగా వీరికి సహకరించకూడదు వీరికి సానుభూతి పనులుగా మారకూడదు అని ఫత్వా జారీ చేయడం జరిగింది అల్లమా షేక్ ఇబ్బాజ్ రహీమహుల్లా వారు ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థను ఉద్దేశించి తెలియజేశారు మీరు అల్లా కు భయపడండి అల్లా శిక్షకు భయపడండి మీరు తప్పుల పట్ల ప్రాయచితం చెంది సరైన మార్గంలో నడవండి ఇస్లాం ధర్మాన్ని అపనిందల పాలు చేసే ప్రయత్నం చేయకండి అని షేక్ బిన్ బాజ్ రహీ వారు కూడా ఐసిస్ కి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేయడం జరిగింది ఈ విధంగా ఎంతో మంది ముస్లిం పండితులు ఐసిస్ లాంటి అల్ ఖైదా లాంటి అదేవిధంగా హిజ్బుత్ తహ్రీక్ లాంటి ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వీరందరూ కూడా ఇస్లాం ధర్మాన్ని నాశనం చేయడానికి ఇస్లాం పేరుతో పుట్టుకొచ్చినటువంటి సంస్థలుగా భావిస్తూ ఇలాంటి వ్యక్తులతో ఎవరు జత కట్టకూడదని వీరి కోసం పని చేయకూడదని వీరి కోసం ప్రచారం చేయకూడదని ఫత్వాలు కూడా జారీ చేశారు కాబట్టి ఎంతమంది అయితే గొప్ప గొప్ప పండితులు ఉన్నారో వీరంతా కూడా ఈ ఐసిస్ అల్ ఖైదాని వీరికి సానుభూతి పనులుగా మారకూడదని వీరికి సహకరించకూడదని వీరికి వ్యతిరేకంగా పోరాడాలని కూడా వారు ఫత్వాలు జారీ చేశారు కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి ఆ విషయం ఏంటంటే ఎంతమంది అయితే ముస్లిం ధార్మిక పండితులు గొప్ప గొప్ప పెద్ద పెద్ద పండితులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఐసిస్ ని ఉగ్రవాద సంస్థగా వీరు గుర్తించారు ఇతర అల్ ఖైదా లాంటి ఎన్నైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వీరందరూ కూడా ఇస్లాం ధర్మాన్ని నాశనం చేయడానికి పుట్టుకొచ్చినటువంటి సంస్థలు వీరు ఉగ్రవాదులు టెర్రరిస్టులు కాబట్టి వీరి పట్ల ఎలాంటి సానుభూతి పరులుగా ఉండకూడదని చెప్పి కూడా వారు తెలియజేయడం జరిగింది ఇలాంటి సంస్థల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మన చుట్టుప్రక్కల ఎవరైనా ఎవరిపైన మన మనవాన వచ్చినా వెంటనే మనం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈ విషయాన్ని చేరవేయాలి అయితే ఇక్కడ ఈ వెబ్సైట్ని కాస్త మీరు చూసినట్లయితే ప్రపంచంలోనే ఇంత పెద్ద స్థాయిలో ఇంతమంది ముస్లిం ముస్లిం ఉలామాలు ముస్లిం ధార్మిక పండితులు దాదాపుగా ఒక్క వెయ్యి డెబ్బై మంది ఐసిస్ ని వీరు ఉగ్రవాదులు అని చెప్పేసి అదేవిధంగా వీరికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేస్తూ ఈ ఐసిస్ సంస్థ అనేది మానవత్వానికే మచ్చ అదేవిధంగా ఇస్లాం శాసనాలకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఉగ్రవాదులని వీరు ఏదైతే చెప్తున్నారో మేము ఇస్లాం స్థాపించడానికి ఈ పనులు చేస్తున్నామని చెప్పడం పచ్చి అబద్ధమని వీరికి వ్యతిరేకంగా ఫత్వా కూడా జారీ చేయడం జరిగింది కాబట్టి ఐసిస్ అయినా అల్ ఖైద్ ఇస్లాంతో సంబంధం లేనటువంటి ఇస్లాం పేరు చెప్పుకొని వారి సొంత ప్రయోజనాల కోసము అది జిహాద్ కాదు వీరికి ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు ఈ విషయాన్ని నేను ఆశిస్తున్నాను బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి